గుడ్ మార్నింగ్ గైస్, వెల్కమ్ టు డే 2 ఆఫ్ ఎక్స్ప్లోరింగ్ లోనావాలా. సో ఇది మేము తీసుకున్న హోటల్. సో దీనికైతే పర్ డే వచ్చేసి కాస్ట్ 1000 రూపీస్ పడింది 2 మెంబర్స్కి. చూడండి, రూమ్ అయితే డీసెంట్గా ఉంది, బెడ్ వాష్రూమ్ కూడా చాలా నీట్గా ఉంది. మెయిన్ ప్లస్ పాయింట్ ఏంటంటే సిటీ సెంటర్లో ఉంది, అంటే ఈ టౌన్ సెంటర్లో. సో మేజర్ టూరిస్ట్ అట్రాక్షన్స్ సగం ఇటున్నాయి, సగం ఇటున్నాయి. సో అదొకటి ప్లస్ పాయింట్ అయింది మాకు. నైట్ ఎక్కువ జర్నీ చేయకుండా వాకబుల్ డిస్టెన్స్లోనే మంచి మంచి ఫుడ్ ట్రక్స్, ఫుడ్ అవైలబుల్ ఉండే. సో రైట్ నో టైం వచ్చేసి 6:44 అవుతుంది. సో ఈరోజు అయితే ఎర్లీగానే లేసినాం, కొంచెం మార్నింగ్ వ్యూ ఎంజాయ్ చేద్దామని. సో రైట్ నో మనం అయితే బజా కేవ్స్కి వెళ్తున్నాం. బజా కేవ్స్ మేమున్న లొకేషన్ దగ్గర నుండి 12 కిలోమీటర్స్ ఉంది. సో లెట్స్ గో. అండ్ ఈరోజంతా మేజర్ అట్రాక్షన్స్ని అయితే విజిట్ చేయబోతున్నాం. సో కీప్ వాచింగ్. లోనావాలాలో మీకు ఎక్కడ చూసినా ఈ చిక్కీ అనే బోర్డు మాత్రం కామన్. ఆడొక చిక్కీ, ఈడొక చిక్కీ, ఈడొక చిక్కీ, ఆడొక చిక్కీ, ఆడొక చిక్కీ. ఎక్కడ ఎక్కడ చూడండి మీకు చిక్కీలే కనబడతా అంటే మొత్తం చిక్కీ చిక్కీ. ఎక్కడ చూడండి చిక్కీ. సో మేమైతే బజా కేవ్స్ దగ్గరికి వెళ్ళాం. కాకపోతే వాళ్ళు ఏం చెప్పారంటే బజా కేవ్స్ 9K ఓపెన్ అవుతుందంట, లోగడ్ ఫోర్ట్ 9K ఓపెన్ అవుతుందంట. సో ఇప్పుడు టైం అయితే 7:30 అవుతుంది. సో అక్కడ ఒక లోకల్ పర్సన్ ఏం సజెస్ట్ చేసిండే, విసాపూర్ ఫోర్ట్కి వెళ్ళండి, దానికి డోర్ ఏమి ఉండదు, ఓపెన్ ఉంటుంది అని చెప్పిండు. సో అక్కడ నుండి 3 కిలోమీటర్స్ అయితే డిస్టెన్స్లో ఉంది బజా కేవ్స్ నుండి విసాపూర్ ఫోర్ట్. సో రైట్ నో ఇక్కడికైతే వచ్చేసినాం. రోడ్ కొంచెం ఖరాబ్ ఉందని చెప్పి బైక్ ఇక్కడ పార్క్ చేసేసినాం. మధ్యలో రోడ్ అయితే లిటరల్గా ఇట్లుంది, అతి కష్టం మీద మా స్కూటీ లాగింది పై వరకు. సో అసలు టూరిస్టులు అయితే ఎవ్వరు లేరు, మేమే ఫస్ట్ అనుకుంటు రావడం. ఇది విసాపూర్ ఫోర్ట్కి వెళ్ళే రోడ్ అయితే నేను కరెక్ట్ ఆపోజిట్ లోగడ్ ఫోర్ట్ ఉంది అక్కడ, అది కూడా 9:00 ఓపెన్ అంట. సో ఇది విజిట్ చేసి అక్కడికి వెళ్దాం. సో వెహికల్స్లో వస్తే మాత్రం ఇక్కడి వరకు రావచ్చు, విసాపూర్ ఫోర్ట్ పార్కింగ్. ఇక్కడ మనకి ట్రెక్ స్టార్ట్ అవుతుంది. యాక్చువల్ ట్రెక్ అయితే విసాపూర్ కిల్లా. ఈ వే చూడండి ఎట్లుందో, అడి అమ్మ. నేను ఇంకా ఫుల్ మెట్లు ఉంటాయి అనుకున్నా, కానీ ఇక్కడ ఓన్లీ బండలే ఉన్నాయి. సో ఫైనల్గా మనమైతే పైకైతే రీచ్ అయిపోయినాం. సో 30 మినిట్స్ పట్టింది ఎక్కడానికి. నేనైతే ఒక ఈజీగా ఒక 2-3 బ్రేక్స్ తీసుకున్నా. చిన్న అడ్వైస్ ఏంటంటే, మీరు ఫిజికల్ యాక్టివిటీస్లో ఎక్కువ ఇన్వాల్వ్ లేకపోయినా, ఎక్కువ వాకింగ్ అలవాటు లేకపోయినా,
మీరు ఎక్కేటప్పుడు వెనక ఎట్లాంటి బ్యాగ్స్ కానీ వెయిట్స్ కానీ ఉంచుకోకండి, దానివల్ల మీ స్పీడ్ అయితే ఎఫెక్ట్ పడుతుంది. ఈ వీసాపూర్ ఫోర్ట్ని మీరు కనుక మాన్సూన్ టైంలో విజిట్ చేస్తే మాత్రం చాలా అంటే చాలా అందంగా ఉంటుంది. సో ఈ వీసాపూర్ ఫోర్ట్ కన్స్ట్రక్షన్ చేయడానికి మెయిన్ రీజన్ వచ్చేసి దీని పక్కనే ఉన్న లోగడ్ ఫోర్ట్కి ప్రొటెక్షన్ ఇవ్వడానికి. ఆ ముందు కనిపిస్తుంది లోగడ్ ఫోర్ట్, సో దానికి ప్రొటెక్షన్ ఇవ్వడానికి ఈ కొండ మీద ఈ ఫోర్ట్ని అంతా కన్స్ట్రక్ట్ చేశారు. మీరు మాన్సూన్ టైంలో వస్తే మాత్రం మీరు ఈ ఫోర్ట్ పైకి క్లైమ్ చేయడానికి ఆ వే ఉంటుంది కదా, అందులో మాత్రం ఫుల్ వాటర్ ఫ్లో అవుతూ ఉంటాయి. అండ్ పైకి వచ్చాక కూడా వ్యూ అనేది చాలా బాగుంటుంది, లైక్ మొత్తం మబ్బులతోని కవర్ అయి ఉంటుంది ఈ కొండంతా. మేము అనుకున్న దానికంటే ఇది చాలా అంటే చాలా పెద్దగా ఉంది. సో వీసాపూర్ ఫోర్ట్ అన్నారు కదా, ఆ ఫోర్ట్ ఎక్కడ అని మేమైతే చాలాసేపు వెతికాం కానీ మాకు ఎక్కడా దొరకలేదు. కానీ గూగుల్ మ్యాప్స్లో మాత్రం లొకేషన్ అయితే చూపెడుతుంది. సో మేము గూగుల్ మ్యాప్స్ని ఫాలో అవ్వుకుంటూ అది వెతుక్కుంటూ వెళ్ళాం. అక్కడికి వెళ్ళాక అయితే మాకు కొన్ని డిమాలిష్డ్ బిల్డింగ్స్ అయితే కనబడ్డాయి. అదే నేను అదే అంటున్నా ఫోర్ట్. మేమైతే పైకి అయితే వచ్చినాం కానీ ఇక్కడ ఫోర్ట్ లాంటిది ఏం కనబడలేదు. సో దానికోసం వెతుకుతున్నాం. చాలా పెద్దగా ఉంది ఈ కొండ మాత్రం. మనల్ని ట్రాప్ చేయడానికి ఇది పెట్టినట్లేదు దారి. ఇదైతే లిటరల్గా సినిమాలల్లా చూపెడతారు చూడు, నిధిని ఎత్తుక్కోడానికి పోయినప్పుడు ట్రెజర్. మేము వెళ్ళింది ఆఫ్ సీజన్ కావడం ప్లస్ ఎర్లీ మార్నింగ్, సో కొండ మీద అయితే ఎవ్వరు లేరు, మేము ఇద్దరమే ఉండే. సో కొండ అంతా ఎక్స్ప్లోర్ చేసాం చాలాసేపు. సో ఫైనల్గా ట్రెక్ అయితే కంప్లీట్ చేసినాం. సో కిందికి రావడానికి కూడా ఒక హాఫ్ అన్ అవర్ పట్టింది మాకు. నెక్స్ట్ మనం భజా కేవ్స్కి వెళ్ళాం, అది ఇక్కడ నుండి ఒక ఓన్లీ 3 కిలోమీటర్స్ ఉంది. సో మనం నెక్స్ట్ లొకేషన్ దగ్గరికి అయితే వచ్చేసినాం. బైక్ అయితే ఇక్కడ పార్క్ చేసేసినాం నీడులో. సో ఈ భజా కేవ్స్ మనకి లోహగఢ్ ఫోర్ట్కి వెళ్ళే దారిలోనే ఉంటుంది మధ్యలో. సో చూపిస్తా. యాక్చువల్గా ఇక్కడికి అయితే మార్నింగ్ మీరు చూసారు కదా, మార్నింగ్కే వచ్చినాం కానీ ఇది ఓపెనింగ్ 9:00 అంట. సో అందుకే మేము అటు వెళ్ళిపోయి మళ్ళీ ఇప్పుడైతే టైం వచ్చేసి 1:00 అవుతుంది. సో నార్మల్గా ఇది వే కదా లోగడ్ ఫోర్ట్కి వెళ్ళేవే. సో మధ్యలో మనకి ఇట్లా స్టెప్స్ అయితే కనబడతాయి. ఈ స్టెప్స్ ఇవి బజా కేవ్స్కి వెళ్తాయి. ఈరోజు మండే కదా, అంత ఎక్కువ ట్రావెలర్స్ అయితే కనబడట్లేదు టూరిస్ట్లు. చాలా ఖాళీగా ఉంది మొత్తం. టికెట్ తీసుకున్నాం పర్ పర్సన్ 25 రూపీస్. సో మనమైతే బజా కేవ్స్ పైకి అయితే వచ్చేసినాం. ఈ కేవ్స్ అయితే 2000 ఇయర్ ఓల్డ్ కేవ్స్ అంట. సో భలే ఉన్నాయి. సో ఇక్కడైతే సింగిల్ రూమ్స్లా ఉన్నాయి. చిన్న రూమ్స్ ఇవి, పడుకోవడానికి ఒక గద్దెలాగా ఉంది. బజా కేవ్స్ అయితే విజిట్ చేసేసినాం. సో నార్మల్గా ఎవరికైతే ఆర్కియాలజీ మీద పాత కాలపు వస్తువులు ప్లేసెస్ మీద ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళకి ప్లేస్ భలే నచ్చుతుంది. సో ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేద్దాం.
సో వీడియో మీకు నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు షేర్. ఏవైతే ఎక్స్పెన్సెస్ ఉన్నాయో ట్రిప్ మొత్తంలో ఫైనల్గా దాని గురించి ఒక వీడియో చేస్తాను, ఎంత ఖర్చు అయింది ఏంటని నార్మల్గా దాంట్లో డీటెయిల్గా చెప్తాను, ఎక్కడైతే మీరు బడ్జెట్ సేవ్ చేసుకోవచ్చు పర్సనల్ ఎక్స్పీరియన్స్తో అది కూడా. సో అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై.